హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రెండు ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్లో మంచి మార్కులు వచ్చినట్లయితే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటితో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్స్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి యాప్లో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు అలాగే ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ప్రకారం కంప్లీట్ క్లాసెస్తో కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ కోర్స్ ఇస్తున్నాము తెలుగు మీడియం వారికి చాలా బాగా అత్యుత్తమ ఫ్యాకల్టీతో మన యాప్లో క్లాసెస్ ఉంటాయి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ అయితే చూడండి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు మరి తాజాగా ఏపీఎస్సి సంబంధించి రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి ఏపీఎస్సి సబ్మిడ్ అయినటువంటి పరిగే సుధీర్ గారు రెండు ట్వీట్లు అయితే చేశారు అందులో ఒకటి గ్రూప్ టూ సంబంధించి మరొకటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ టూ సంబంధించి ఆయన చేసిన ట్వీట్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద ద రిగార్డ్ ఆఫ్ గ్రూప్ ప్రిలిమినరీ రేషియో విల్ రిలీజ్డ్ ఫర్ ఫర్ ది పబ్లిక్ నోటీస్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ వీక్ అకార్డింగ్లీ అని చెప్పారు అంటే ప్రిలిమ్స్కి కి ఎవరైతే ఎగ్జామ్ రాసారో ఎగ్జామ్ పేపర్ అనేది చాలా కష్టంగా వచ్చిన నేపథ్యంలో వన్స్ టూ ఫిఫ్టీ రేషియోలో మెయిన్స్ కి మేము ఎంపిక చేస్తామని ఇప్పటికే ఏపీఎస్సి గతంలో వెల్లడించింది ఎగ్జామ్ పేపర్ కష్టంగా వచ్చింది కనుక వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో ప్రిలిమ్స్ టు మెయిన్స్ని లిస్ట్ చేయాలని చెప్పి అభ్యర్థులు ఎప్పటికే ఏపీఎస్సికి అడగడం జరిగింది ఈ నేపథ్యంలో పరిగే సుధీర్ గారు వన్స్ టూ హండ్రెడ్ రేషియోలోనే ప్రిలిమ్స్ టు మెయిన్స్కి ఎంపిక చేస్తామని దీనికి సంబంధించి అఫీషియల్గా ఒక ప్రకటన అనేది వచ్చే వారంలోపు విడుదల చేస్తామని చెప్పారు సో అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు కాబట్టి ఒక పోస్ట్కి వంద మంది చొప్పున మెయిన్స్కి ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి కట్ ఆఫ్ కూడా తగ్గుతుందన్నమాట మరి ఇది మీకు గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ అనేది మీరే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి లాస్ట్ ఇయర్ మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ముప్పై ఎనిమిది పోస్టులతో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఏప్రిల్ పదమూడవ తేదీన కండక్ట్ చేయబోతున్నట్టుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నట్టుగా ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేశారు అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఎలక్షన్ షెడ్యూల్ అయితే వచ్చింది కాబట్టి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు ఈ నేపథ్యంలో లో మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదమూడున జరగాల్సినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రిలి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ఆయన అయితే వెల్లడించడం జరిగింది రీషెడ్యూల్డ్ అయితే చేస్తున్నామని ఆ డేట్ ఎప్పుడు అనేది తర్వాత నోటిఫై చేస్తామని చెప్పి మరొక ట్వీట్ కూడా లేటెస్ట్గానే చేయడం జరిగింది ఈ విధంగా మనకి ఆయన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నీ కూడా అఫీషియల్ అప్డేట్స్గానే మనం పరిగణించవచ్చు ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి ఒక్కటి కూడా మనకి తరువాత వెబ్ నోటీసుల ద్వారా ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోనే వ్యాలెడిస్తున్నారు సో అఫీషియల్గానే మనకి గ్రూప్ టూ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో ఎంపిక చేయబోతున్నట్టుగా ఈ ప్రకటన ద్వారా మనకి వ్యాలెడ్ అయింది వచ్చే వారం లోపు దీనికి సంబంధించి ఒక వెబ్ నోటీస్ అనేది వెబ్సైట్లో పెట్టబోతున్నారు ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తే ఛానల్లో మీకు నేను చెప్తాను రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్